హలో ఫ్రెండ్స్ ఇయర్ ఈ వీడియోస్ ద్వారా మీరు చాలా వరకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు చాలామంది నన్ను కాంటాక్ట్ కూడా చేస్తున్నారు కలుస్తున్నారు ఇంకా కన్సల్టెన్సీ తీసుకుంటున్నారు రెగ్యులర్ బేసిస్ మీద మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి చాలామంది నాతోని కలిసిన తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ని చెప్పినారు అంటే ఈ సబ్జెక్ట్స్ మీద మాట్లాడితే బాగుంటుంది ఈ సబ్జెక్ట్స్ మీద మాట్లాడితే ఇంకా చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని ఇలా వన్ ఆన్ వన్ చాలామంది నాకు కలిసినప్పుడు చెప్పినాను కాబట్టి నేను ఈ వీడియోస్ ఇప్పటి నుంచి ఆ సబ్జెక్ట్స్ మీద అంటే మీకు కావలసిన మ్యాటర్ మీద నేను బిజినెస్ ఈ ట్రైనింగ్స్ బిల్డప్ చేస్తున్నాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇందులోనే భాగంగా ఇప్పుడు వచ్చి ఒక సబ్జెక్ట్ని ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు చూడండి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమేమి ఉంటాయి ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఎక్స్పోర్ట్ చేయాలంటే లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లీడ్స్ అనేవి దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అంటే లీడ్స్ అంటే ఇప్పుడు మనకి ఎవరు ఫండింగ్ ఇస్తారు ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది ఆ లీడ్స్ అనేవి జనరేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ప్లస్ ఫండింగ్ ఫండ్స్ రావాలి ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఆ ఫండ్స్ ఎలా రావాలంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు వాళ్ళు డిఫరెంట్ వేలో స్ట్రాటజీస్ని బిల్డప్ చేసుకొని వాళ్ళు ఫండింగ్ని తీసుకుంటారు ఇప్పుడు అమెరికా చూసినట్టయితే అమెరికా లెవెల్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక క్రౌడ్ ఫండింగ్ మెథడ్ని ఫాలోఅప్ చేస్తారు ఆ క్రౌడ్ ఫండింగ్ మెథడ్ని వాళ్ళు ఈజీగా మెయిల్ ద్వారా మెయిల్ పెట్టడము ఏదో ఒకటి ఫేస్బుక్లో మార్కెటింగ్ చేయడము అలా చేసినప్పుడు వాళ్ళకి చాలామంది కాంటాక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర డబ్బు ఉంది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు అదే మనము ఇండియాకి వచ్చినట్టయితే ఇండియాలో చూసినట్టయితే ఆ పద్ధతి మనకి వర్కౌట్ కాదు ఎందుకంటే ఫారిన్లో ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది అమెరికాలో ఉన్న వాళ్ళు బ్రిటన్లో వాళ్ళు చాలామంది దగ్గర డబ్బు ఉంది వాళ్ళు ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారన్న చేస్తున్నారంటే జస్ట్ ఓకే మీకు టెన్ థౌజండ్ డాలర్స్ కావాలా మేము ఫండింగ్ ఇస్తాము ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ కావాలా మేము ఫండింగ్ ఇస్తామని చెప్పేస్తారు కానీ ఇండియాకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అంత తొందరగా నమ్మకం అనేది ఉండదు చాలా మందికి నమ్మకం అనేది ఉండదు మీరు ఫస్ట్ అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అయితే మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు గుర్తించరు ఫస్ట్ మార్కెట్లో మిమ్మల్ని ఎవరు గుర్తించరు మీరు ఏదన్నా పెట్టినా కానీ ఫేస్బుక్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఏది పెట్టినా కానీ వాళ్ళు ఫస్ట్ అంటే ఫండింగ్ చేసే వాళ్ళు నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది అంటే ఫస్ట్ లీడ్ రావడమే కష్టంగా ఉంటుంది ఎవరు మనకు సపోర్ట్ చేస్తారో అది తెలుసుకోవడమే చాలా వరకు కష్టంగా ఉంటుంది సెకండ్ ఏముంటుందంటే వాళ్ళు ఫండింగ్ చేస్తారా లేదా అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది అది కూడా చాలా టఫ్ ఉంటుంది అంటే దాని కొరకు మనము స్ట్రాటజీ బిల్డప్ చేయాలి కరెక్ట్ స్ట్రాటజీ బిల్డప్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో కూడా చాలామంది ఫండింగ్ చేయడానికి రెడీగా ఉంటారు ఇప్పుడు ఫండింగ్ చేసే వాళ్ళు కూడా చూడాలి కదా ఇప్పుడు మనం ఇండియన్స్ ఉన్నాము ప్రతి దాన్ని మనము కరెక్ట్గా చూసి దాన్ని వెతికి దాని గురించి అన్నీ తెలుసుకొని ఫండింగ్ చేస్తుంటాము మనం కూడా చేసినప్పుడు అదే చేస్తాము అలాగే ఇండియన్స్ మన తోటి బ్రదర్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అలాగే చేస్తారు అయితే ఇన్వెస్టర్స్ ఏమేమి చూస్తారు వాళ్ళని ఎలా ఫాలోఅప్ చేయాలి నేను డీటెయిల్గా నేను వీడియోస్లో చెప్తుంటాను మీరు ఫాలో అవుతున్నారు నా వీడియోస్ని అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే లీడ్స్ రావడం అంటే ఫండింగ్ కొరకు మన బిజినెస్ గురించి లీడ్స్ రావడం ప్లస్ ఫండ్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది అయితే అందులోనే భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందంటే బిజినెస్ యొక్క సెటప్ అనేది కరెక్ట్గా చేయాలి ఈ త్రీ పాయింట్స్ మీరు కరెక్ట్గా సెటప్ చేసుకుంటే మీరు మీకు ఇక్కడ ఈజీగా ఫండింగ్ అనేది వస్తుంది మీ స్టార్టప్ బిజినెస్ అయినా ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ అయినా కానీ మీకు ఫండింగ్ అనేది వస్తుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏముంటుందంటే మీ బిజినెస్ యొక్క ఆకారం ఒక సెటప్ అనేది కరెక్ట్గా సెటప్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బిజినెస్ సెటప్ చేసుకోవాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఏదో ప్రోడక్ట్ ప్రాసెస్ చేస్తున్నాము ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసేసినామో అయిపోయింది అనుకుంటారు అలా కాదు మనం బిజినెస్ సెట్ సెటప్ చేసేటప్పుడు ఆ స్టార్టింగ్ నుంచి అంటే అది ఎంతవరకు ఏ స్థాయిలో పెరుగుతుంది ఇప్పుడు చాలా మందికి డ్రీమ్స్ అనేవి పెద్దగా ఉంటాయి అంటే జస్ట్ నాట్ ఓన్లీ ఇండియాలో బిజినెస్ పెరగడమే కాదు ఇంటర్నేషనల్ బిజినెస్ పెరగాలనేది కూడా ఉంటుంది ఇప్పుడు సపోజ్ చేయండి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఒక మీ ఆలోచన విధానం ఎలా ఉండొచ్చు ఏంటంటే ఏదో ఒకటి నాది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా ఏదో కొద్దిగా రన్ అయితే సరిపోతుంది అని ఆ ఉద్దేశంతో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ మీలో మీ బిజినెస్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ విజన్ అనేది గోల్స్ అనేవి పెద్దగా ఉండొచ్చు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఒక బిజినెస్లో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను కానీ ఆ బిజినెస్ ఈ స్థాయిలో ఉండాలి ఇండియా స్థాయి స్థాయిలో ఉంటే నేను చేస్తాను ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటే చేస్తాను అని ఆ ఆ భావన కలిగి వాళ్ళకి ఉంటుంది అంటే ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్ అనేది హై రేంజ్లో ఉంటుంది అయితే ఆ రేంజ్ని బట్టి మనం బిజినెస్ సెటప్ చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఉంటుంది అయితే అందులో చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఎలా సెటప్ చేయాలి ఏం చేయాలి అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసి మీరు బిజినెస్ సెటప్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీది మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సెకండ్ ఏంటంటే పార్ట్నర్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది కొన్ని బిజినెసెస్ ఎలా ఉంటాయంటే జస్ట్ సపోజ్ ఏంటి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు మీకు ఒక ఫండింగ్ ఒక టెన్ ల్యాక్స్ ఉంటే సరిపోతుంది కానీ ఆ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ వచ్చేవాళ్ళు ఆ టెన్ ల్యాక్స్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉంటారు కానీ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అడుగుతారు అయితే మీకు కావాల్సిన అమౌంట్ చాలా తక్కువ ఉంది టెన్ ల్యాక్స్ అంటే ఒక పెద్ద బిజినెస్కి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది కానీ అడిగే పార్ట్నర్షిప్ అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అయితే మీకు అందులో చాలా లాసెస్ అనేవి జరుగుతాయి ఎందుకంటే మీరు ఏదో వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్గా ఏదో టెన్ ల్యాక్స్ పెట్టేస్తారు మీరంతా హార్డ్ వర్క్ చేస్తారు కష్టపడతారు దాని తర్వాత హార్డ్ వర్క్ చేసి మీరు బిజినెస్ బిల్డప్ చేస్తే వాళ్ళకి ఏదో టెన్ ల్యాక్స్ పెట్టినని ఫైవ్ పర్సెంట్ ఇచ్చేయడము టెన్ పర్సెంట్ ఇచ్చేయడము అలా లైఫ్ టైం ఇచ్చేయడము అది చాలా కష్టంగా ఉంటుంది మీరు ఇప్పుడు సపోజ్ చేయండి మీరేమంటారు నేను అంతవరకు ఇవ్వను ఫైవ్ పర్సెంట్ ఇవ్వను టెన్ పర్సెంట్ ఇవ్వను అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు ఈ ప్రాబ్లం ఉంటుంది అంటే ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది అయితే దీని నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయటపడాలి దీనికి ఒక స్ట్రాటజీ బిల్డింగ్ చేయాలి కరెక్ట్గా స్టార్టింగ్ బిజినెస్ నుంచి ఎండ్ వరకు స్ట్రాటజీ బిల్డింగ్ చేయాలి వాళ్ళకు ఒక విజన్ అనేది చూపించాలి ఆ బిజినెస్ విజన్ కరెక్ట్గా చూపించినట్టయితే మీకు పార్ట్నర్షిప్ సక్సెస్ సక్సెస్ఫుల్ ఉంటుంది ఓకే వాళ్ళు ఒక కోటి పెడుతున్నారు పది కోట్లు పెడుతున్నారు అయితే మీరు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవ్వచ్చు మరి వర్కింగ్ స్ట్రాటజీ మీద మీరు మాట్లాడుకోవచ్చు కానీ మీ బిజినెస్కి ఎంత అవసరం లేదు ఎందుకంటే ఒకసారి మీ బిజినెస్ స్టార్ట్ అయింది అనుకోండి తర్వాత మీరే అప్ చేసుకోవచ్చు కదా మీరే యాజ్ అ డైరెక్టర్గా మీ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు ఇంకా పది మంది మీకు ఇప్పుడే అవసరం ఉండకపోవచ్చు అంటే ఫ్యూచర్లో అది కోట్లలో వెళ్ళినప్పుడు అది వేరే విషయం ఉండొచ్చు కానీ ఇప్పుడు జస్ట్ ఏదో టెన్ ట్వంటీ ల్యాక్స్ తీసుకొని మీరు పెద్ద మొత్తాన ప్రాఫిట్స్ ఇచ్చేయడంతో మీ బిజినెస్లో మీకు లాసెస్ వచ్చే కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే వర్క్ అనేది మీరు కంప్లీట్గా చేస్తున్నారు అయితే ఇక్కడ పార్ట్నర్షిప్ బిల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అయితే బిజినెస్ స్టార్టింగ్ ఎలా చేయాలి ఈ పార్ట్నర్షిప్స్కి కూడా మీకు చాలా బెనిఫిట్ వచ్చేటట్టు బిజినెస్ సెటప్ చేసినట్టయితే మీ మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది థర్డ్ ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ క్రౌడ్ ఫండింగ్లో కూడా ఇప్పుడు మీరు ఒక మైండ్ సెట్తో బిజినెస్ స్టార్ట్ చేసినారు నా బిజినెస్ ఇండియాలో గ్రో కావాలి నా బిజినెస్ ఇంటర్నేషనల్ లో గ్రో కావాలి అని ఒక మైండ్ సెట్తోని గ్రో చేస్తున్నారు కానీ అక్కడ కల్చర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు ప్రతి కంట్రీ ఒక కల్చర్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు డిఫరెంట్ అనేవి ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని మీకు క్రౌడ్ ఫండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏ బిజినెస్ అయినా స్టార్టింగ్ చేసేటప్పుడు దానికి ఒక కన్సల్టెన్సీ అనేది అవసరం ఉంటుంది మీరు చిన్న బిజినెస్ అనుకుంటారు స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఒక చిన్న బిజినెస్ ఉంది చిన్న దాంతో స్టార్ట్ చేస్తున్నాం కదా ఎవరిని కలిసే అవసరం లేదు కదా మనమే స్టార్ట్ చేసుకుందామని చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు కానీ ఏమైతుందంటే ఫ్యూచర్లో కొన్ని రోజుల తర్వాత మీ బిజినెస్ గ్రో కావడంతో అప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ రావడము ఏదంటే ఇలాంటి పార్ట్నర్షిప్ విషయాలు ఇన్వెస్ట్మెంట్ విషయాలలో మీకు చాలా కష్టంగా ఉంటుంది అయితే ఇవి అన్ని పరిగణించి తీసుకొని మీరు బిజినెస్ సెటప్ చేసుకున్నట్టయితే మీ బిజినెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్రో అవుతుంది అయితే నాకు కొన్ని రోజుల ముందు ఒక ఎంటెక్ చేసిన తిరుపతి గారు కలి కలిసినారు తిరుపతి గారు కలిసి ఆయన నేను చూస్తే ఎవరైనా చూస్తే ఆయనకి అంత టాలెంటెడ్ అని అనుకోరు కానీ అతను ఆ పర్సన్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ ఆయన అతను నా ఇప్పుడు క్లయింట్ కాబట్టి నేను ఆయన గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అయితే అతను ఏం చేసిన అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఒక బిజినెస్ మంచి కాన్సెప్ట్ ఉంది టెక్నాలజీ బేస్డ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఉంది ఆయనకి నాలెడ్జ్ ఉంది అంతా ఉంది అతను ఆ బిజినెస్ మోడ్యూల్ని పెట్టుకొని అలాగే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నారు అంటే ఆయన అతను ఫండింగ్ గురించి తిరుగుతున్నాను అయితే చాలా వరకు రీసెర్చ్ చేసినారు తిరుపతి గారు రీసెర్చ్ చేసి మరియు మిగతా చాలామందిని కలిసి ఒక్కసారి నన్ను కలిసి నా వీడియో చూసి నన్ను కలిసినారు అయితే కలిస్తే నేను అతను ఫస్ట్ అడిగితే అయినా నీ ఫస్ట్ ఏమైందంటే ఆయన ఎంతమంది దగ్గర వెళ్ళినారో వాళ్ళు పట్టించుకోలేదు ఫస్ట్ ఏంటంటే మీ బిజినెస్ ఐడియా బాగోలేదు నువ్వు చేయలేవురా బాబు అలాంటి అటువంటి నెగటివ్ మాటలు చాలామంది అతనికి చెప్పినా అయితే చెప్పినప్పుడు ఆయన చాలా నర్వస్ అయ్యి లాస్ట్లో స్టేజ్లో నా వీడియో ఎలాగో యూట్యూబ్లో ఫాలో అయ్యి నన్ను కాంటాక్ట్ చేసినాను కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఆయన మొత్తం హిస్టరీని చూసినాను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి ఆయనలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని ఆయనకి అడ్వైజ్ చేస్తే ఆయన ఒక ఆయనకి ఒక నేను ఒక వీడియోస్ పరంగా ప్రిపేర్ చేయడము అందులో హెల్ప్ చేసి అలా యూట్యూబ్లో పెట్టడము అలా చేసినప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయనకి ఆల్ ఇండియా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కాల్స్ వస్తున్నాయి మరియు ఇంటర్నేషనల్ లెవెల్ అమెరికా నుంచి దుబాయ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టా ఇన్వెస్ట్మెంట్ పెడతారని చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు అన్న వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి మీరు నాకు కలిసినప్పుడు నేను చూపిస్తాను అయితే ఒక సబ్జెక్ట్ని కరెక్ట్గా మనం ఒక బిజినెస్ సబ్జెక్ట్ని కరెక్ట్గా సెటప్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇండియా నుంచే కాదు మొత్తం ప్రపంచం నుంచి మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పుడు తిరుపతి గారు నిన్న కూడా నాతో మాట్లాడి సార్ నాకు ఈ దుబాయ్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్తున్నారు చాలామంది వన్ క్రోడ్ టూ క్రోడ్స్ ఫైవ్ క్రోడ్స్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్తున్నారు అంటే కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చింది అయితే మనం ఒక వీడియో తయారు చేసి ఒక బిజినెస్ యొక్క వీడియో తయారు చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కాన్సెప్ట్ అనేది ఉంటుంది మరి ఫండింగ్ ఎలా రావాలంటే ప్రజెంటేషన్ అనేది చాలా బాగుండాలి అయితే మీ బిజినెస్ మీరు కూడా ఒక బిజినెస్ని ప్రపంచంలో పెంచాలనుకుంటే ఈ స్ట్రాటజీస్ ఫాలో కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా వీడియో ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయి వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి వీడియో ట్రైనింగ్ కోర్సెస్ నేను స్టార్టప్ వీడియోలో కూడా చాలా ఎక్సలెంట్గా డిఫైన్ చేసినాను కొద్దిగా వీడియోస్ మీరు అది చూసినట్టయితే ఏం జరుగుతుందంటే మీకు ఐడియా అనేది ఫామ్ అవుతుంది బిజినెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఏమవుతుందంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ప్లానింగ్ కరెక్ట్గా చేసినట్టయితే మీకు ఫండింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఫండింగ్ ఎక్కువ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది ఇంకా ఆగదు మేనేజ్మెంట్ అదంతా మనం చూసుకోవచ్చు ఫ్యూచర్లో ఎలా మేనేజ్ చేయాలి బిజినెస్ పెరగడంతో లేదంటే ఫండింగ్ ఎక్కువ వస్తే ఏం చేయాలి అదంతా చూసుకోవచ్చు మీ బిజినెస్ పెంచుకోవాలంటే కన్సల్టెన్సీ గురించి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఈ వెబ్సైట్ కింద లింక్ ఉంటుంది వెబ్సైట్ నుంచి కన్సల్టెన్సీ బుకింగ్ చేసుకుని నేను కాంటాక్ట్ చేయండి ఇంకా వేరే విషయాలు కూర్చొని మాట్లాడదాము డిస్కషన్ చేద్దాము మీ బిజినెస్ని ఒక లెవెల్లో పెంచుదాము ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ